Hi friends, welcome to Priya Vantillo. Iroj manam fish fry ela tayar cheskovalo chuddam. Munduga kavalsina padarthalu. Chapa mukkalu half kg vitni shubhranga clean cheskoni pakkana pettukundam. Uppu rochiki sarpada, karam 1 teaspoon, daniya jilakarra powder 1 teaspoon, garam masala half teaspoon, allam chennilpai paste 1 teaspoon, lemon juice 1 teaspoon, corn flour 2 teaspoon. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా కొత్తిమీర తరుగు కొద్దిగా. ముందుగా చేప ముక్కలను ఒక బౌల్లో తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్, ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసి మసాలా అంతా చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. మసాలా అంతా ముక్కలకి కలిసేలాగా కలుపుకొని అందులో కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని కలుపుకుందాం. కార్న్ ఫ్లోర్ బదులు చిన్నపిండి వాడుకోవచ్చు లేదా మైదా వాడుకోవచ్చు, ఇదే ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం. మైదాని కానీ చిన్నపిండిని కానీ కార్న్ ఫ్లోర్ని కానీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా ముక్కలకి పట్టించుకుందాం. ఎందుకంటే మసాలా అంతా ముక్కలకి విడిపోకుండా ఉంటుంది, అందుకని కార్న్ ఫ్లోర్ని యూజ్ చేస్తాను. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటి కట్టించుకొని ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా చేప ముక్కలను బాండికి సరిపడా వేసుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. జాగ్రత్తగా రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికే వరకు ఉడికించుకుందాం. ఫ్రై అయింది, ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.